सर आपका जरूर सर, ओके सर, मंच फोन लेना मुफ आर वेल्को कदा इवा जन विज्ञान वेद गूडूर वारी तरफ पौष्टिकाहार सरफरा कार्यक्रम जो मूल भूमि ने अभी कलुषित रोज कलुषित तल्ली प्रेम अला तल्ली पात्र मार्ग महिमूर्त आरोग्य उद्देश्य तो जन विज्ञान वेद गूडूर वारी तरफ कार्यक्रम जी ఈనాటి కార్యక్రమానికి స్థానిక విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు గారు వారి తమ్ముడు హరికృష్ణ గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాలకృష్ణరాజు గారు మనిషి మాత్రమే ఎత్తు కాదు, వారి మనసు కూడా చాలా ఎత్తు ఉన్నతంగా ఉంటారని నిరూపించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. మా అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 9వ తేదీన జరుగుతుంది. ఈ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ. జనవిజ్ఞాన వేదిక గురువు శాఖ తరపున ఇక్కడికి వచ్చిన అతిథులకి, ఇక్కడికి వచ్చిన మాతలకు అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాము. మాతా శిశు సంరక్షణ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి నెల 9వ తేదీ ఇక్కడికి గర్భవతులు వచ్చి వాళ్ళకి అన్ని రకాల పరీక్షలు చేసుకుంటుంటారు. ఈ పరీక్షలు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనానికి కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్పని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అడిగిన మీదట మా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగు రాజేంద్ర ప్రసాద్ గారు మా సభ్యుల సహకారంతో దాతల్ని స్పందించి మేము ప్రతి నెల 9వ తేదీ ఇక్కడ వారికి మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విఎస్ఆర్ పాఠశాల మార్గం బాల సహకరిస్తూ ఉంటారు. వారు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా జన విజ్ఞాన వేదిక కూడా అనేక కార్యక్రమాలకి వారు స్పాన్సర్ గా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జాతీయ సైన్స్ దినోత్సవం జరిగితే వాళ్ళ స్కూల్లో సైన్స్ దినోత్సవం గొప్పగా ఏర్పాటు చేసినా గానీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జట్టు భాషా స్కూల్ జరిగినటువంటి కార్యక్రమాలను కూడా వారే స్పాన్సర్ గా ఉండి విద్యార్థులకు అందరికీ కూడా మంచి బహుమతి ఇవ్వడం జరిగింది. అదే విధంగా జన విజ్ఞాన వేదిక అనేక విధాలుగా సహకరిస్తూ గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరంలో ఒక నెల వారే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అటువంటిది మార్చి నెలలో వాళ్ళ తమ్ముడు చనిపోతే ఆయన జ్ఞాపకార్థం మార్చిలో కూడా నేనే భోజనాలు ఇవ్వాలని ఈ మార్చి నుంచి కూడా వారే భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిజంగా బాలాకి జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ తరపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బాల, నీ సహకారం మర్చిపోలేండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అనేక సార్లు డాక్టర్లు చెప్తూ ఉన్నారు, మీకోసం గానీ ఈరోజు సిస్టర్స్ అయితేనేమి డాక్టర్స్ కూర్చొని మీకు అనేక విధాలుగా పరీక్షలు చేసి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలను మీరు కూడా పాటించి ఆరోగ్యంగా ఉంటూ మంచి బిడ్డకి జన్మనివ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేసేదానికి ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా ఇంతకుముందున్నటువంటి ఉమా మేడం గారు అయితేనేమి, శైలజ మేడం గారు అయితేనేమి, డాక్టర్ రాజా గారు అయితేనేమి, వీళ్ళందరూ సహకారం నిజంగా మేము మర్చిపోలేండి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్ఎంఓ గారు కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమానికి వారు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే విధంగా మీకు అవసరమైన కార్యక్రమం మేము తప్పకుండా అనేక జేవీ వార్తల్లో చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భోత్తర భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. ఈ నెల స్పాన్సర్గా విఎస్ఆర్ అధినేత బాలకృష్ణరాజు గారు వాళ్ళ తమ్ముడు జ్ఞాపకార్థం హరికృష్ణ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాలకృష్ణరాజు ఈ కార్యక్రమే కాదు, జాతీయ ఫిబ్రవరి 20వ తేదీన జాతీయ దినోత్సవానికి విద్యార్థుల్లో ఉన్న అంతర్గత శక్తులను వెలిగించడానికి నిర్వహించిన ప్రాజెక్టు వర్క్లు అయితే
వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడంలాది జనవిజ్ఞాన వేదికకి పూర్తిగా సహకరించి కోఆపరేట్ చేసి ఎంకరేజ్ చేయడం జరిగింది. వారికి జేవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీ బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యవంతమైన బేబీని మీరు అందిస్తారు. కాబట్టి ఇక్కడ డాక్టర్ సూపరింటెండెంట్ గారు రాజా గారు ఉన్నారు, ఆర్ఎంఓ శ్రీనివాసులు గారు ఉన్నారు. మా అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి కోఆపరేట్ చేస్తూ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి డాక్టర్ గారి సలహాలు తీసుకుని మీరందరూ ఆరోగ్యవంతమైన బేబీని అందించి సమాజానికి దేశానికి మంచి పౌరులుగా ఉండడానికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు గారికి, సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం చేసే అవకాశం కల్పించినందుకు జేఈ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఇక్కడ ఆర్ఎం ముఖ్యమంత్రి వచ్చాను. నా పేరు శ్రీనివాసరావు. మాకు కూడా ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకి ప్రోగ్రాం అనేది మాకు కూడా అక్కడ వెంకటగిరి వచ్చిన నెల జరుగుతూ ఉందండి. సో కాబట్టి ఇక్కడ కూడా మాకంటే కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. కానీ అక్కడ మేమైతే భోజనం ఏం చేయడం లేదు. ఇక్కడ ఇంతమంది ప్రతి నెల 9వ తారీఖు ఇన్ని సంవత్సరాల నుంచి డొనేట్ చేస్తూ ఇంతమంది గర్భిణీ స్త్రీలకి భోజనాలు పెట్టిస్తూ వాళ్ళకి ఆహారం అందిస్తున్నారు. ఈ జనజ్ఞాన వేదిక తరఫున వాళ్ళందరం కూడా మా తరఫున మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి మన జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్ రాజా గారు మరియు సభ్యులు, ఈ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రామ్ గత 6 ఏళ్లుగా ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు మనకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆహారము, పౌష్టికాహారం అందజేస్తూ ఉన్నారు. ఇది చాలా బృహత్తర కార్యక్రమం. నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం చాలా చోట్ల సన్నగిల్లిపోయింది. కానీ మన దగ్గర ఇది కంటిన్యూగా ఒక్కసారి కూడా గ్యాప్ లేకుండా మన జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. సో మనం వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలపాలి జన విజ్ఞాన వేదికకి. నిజంగా ఈ విధంగా ఇంటరప్షన్ లేకుండా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అంటే ఊరికే ఆషామాషి విషయం కాదు. వాళ్ళు ఎంతో అంకుట దీక్షతో ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చేస్తున్నారు. భారమంతా వాళ్ళ మీదే వేసుకునే చేస్తున్నారు. మేమైతే ఏదో మీ హెల్త్ వర్కే చూస్తున్నాం, మిగతా భారం అంతా వాళ్ళే వేసుకుంటున్నారు. వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత మన కొత్తగా వచ్చిన ఆర్ఎంఓ గారికి వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.